రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ ట్రిపుల్ మర్డర్ కేసు విచారణ కొలిక్కొచ్చింది. ఈ కేసులో మృతుని సోదరుడు షఫీనే కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. వ్యాపార లావాదేవీల కారణంగా అన్నపై కోపం పెంచుకున్న షఫీ సొంత అన్న చాంద్ పాషాతో పాటు వదిన సబీరా బేగం అన్న బావమర్ది ఖలీల్ పాషాను హత్య చేసినట్లు వరంగల్ సిపి తరుణ్ జోషి తెలిపారు. హత్యకు సహకరించిన నిందితులు మహమ్మద్ షఫీ, బోయిని వెంకన్న, ఎండి సాజిద్, రాగుల విజేందర్, ఎండి మిర్జా అక్బర్, ఎండి పాషాను అరెస్టు చేశామన్నారు. హత్యకు వినియోగించిన వేట కత్తులతో పాటు రెండు ఆటోలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిన్న మన వరంగల్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఏరియాలో ఒక సీరియస్ నేరంలో జరిగింది. అక్కడ ఇది ఒకే ఫ్యామిలీలో మూడు మెంబర్స్కి హత్య జరిగింది ఎల్బీ నగర్ ఏరియాలో. ఈ డిసీజ్ మెంబర్స్కి పేరు చాంద్ పాషా, అబౌట్ 54 ఇయర్స్. వాళ్ళు క్యాటిల్ బిజినెస్లో ఉన్నారు అప్పుడు. తర్వాత వాళ్ళకి భార్య సాబిరా బేగం అండ్ వాళ్ళకి బ్రదర్ ఇన్ లా ఖలీల్ పాషా, మీన్స్ సాబిరా బేగంకి తమ్ముడు. ఈ మొత్తం ఇష్యూ యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మధ్యలో ఉంది. వాళ్ళకి చాంద్ పాషా వాళ్ళు మూడు బ్రదర్స్ ఉన్నారు, ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. సో ది ఫస్ట్ అండ్ సెకండ్ బ్రదర్స్, దట్ ఈస్ చాంద్ పాషా, తర్వాత షఫీకి కామన్ బిజినెస్ ఉంది. ముందు ఇద్దరి కలిపి క్యాటిల్ బిజినెస్ చేస్తున్నారు చాలా సంవత్సరం నుంచి. ఇది ఊరు నుంచి నియర్ బై విలేజెస్ నుంచి క్యాటల్ పర్చేస్ చేసి ఇది రిటైలర్స్కి సేల్ చేస్తున్నారు. దట్ వాజ్ ద మెయిన్ బిజినెస్ దే వర్ డూయింగ్. నిన్న మన వరంగల్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ఏరియాలో ఒక సీరియస్ నేరంలో జరిగింది. అక్కడ ఇది ఒకే ఫ్యామిలీలో మూడు మెంబర్స్కి హత్య జరిగింది ఎల్బీ నగర్ ఏరియాలో. ఈ డిసి